Hi friends, welcome back to channel. This video lo manam Nifty and Bank Nifty yokka weekly analysis gurinchi man discuss chesam friends. So ee videos anade nenu after a long time anade nenu chestunanu. Antaku mundu nenu chala regular ga aithe videos aithe nenu chesevani, like weekly analysis anade chala regular ga aithe nenu chesevani, and after a long gap nenu malli weekly analysis videos aithe nenu chestunanu. And mee nunchi naaku manchi support untundani cheppesi ee videos ki nenu expect aithe nenu chestunanu friends. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత మనము లైక్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో విక్స్ చూసుకున్నట్టయితే మన ఇండియా విక్స్ అనేది మనకి ఎట్ ప్రజెంట్ మనకి 16.16 లెవెల్స్ అనేది మనకు ఉంది. సో మనకి మోర్ దెన్ 15 అనేది మనకు ఉంది కాబట్టి మార్కెట్లో మనకి వోల్టాలిటీ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ నేను సెక్టర్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మనకి రెసిస్టెన్స్ పాయింట్ అనేది మనకి 17 లెవెల్స్ దగ్గరలో ఉంది కాబట్టి విక్స్ అనేది మనకి మోర్ దెన్ 17 లెవెల్స్ కనుక మనకి రేపు మండే సెషన్లో మనకి వెళ్తున్నట్టయితే మనకి అప్కమింగ్ 1 వీక్లో మనకి మార్కెట్లో ఒక మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ఒకవేళ పుట్ ఆప్షన్స్ కానీ లేదంటే షార్ట్ పొజిషన్స్ కానీ మనం తీసుకున్నట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకి వస్తుంది. సో అది బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ పిఈ రేషియో చూసుకుంటే మనకి పిఈ రేషియో అనేది మనకి నిఫ్టీ 21.4 ఉంది. అండ్ ఇది మన బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఇది 17.4 ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఓవరాల్గా మనకి రెండు చూసుకున్నా కూడా మనకి ఇది బిలో యావరేజే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 1 ఇయర్ డాటా మనం చూసుకున్నట్టయితే మనకి 1 ఇయర్ది ఏదైతే మనకి యావరేజ్ ప్రైస్ ఉందో యావరేజ్ ప్రైస్ కంటే తక్కువ అనే మనకి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది. సో మనకి ఒక మంచి పాయింట్ మనం ఇందులో ఎంట్రీ తీసుకున్నట్టయితే నిఫ్టీలో అంటే నిఫ్టీలో కానీ లేదంటే స్టాక్స్లో కానీ మనకి ఒక మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది. సో మనం ఎట్ ప్రజెంట్ మనం బాటమ్అవుట్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. సో ఇది మనకి బిలో యావరేజ్ మనకు ఉంది కాబట్టి మనం ఒక మంచి బాటమ్అవుట్ కోసం వెయిట్ చేసినట్టయితే మనము బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో మనకి ఒక మంచి ర్యాలీ అనేది వస్తుంది. అండ్ బోత్ ఈ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కాదు, మిగతా స్టాక్స్లో కూడా మనకి మంచి ర్యాలీ అనేది మనకు వస్తుంది. అండ్ మనకి బాండిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 10 ఇయర్ది మనకి 3.67 ఉంది. అండ్ టూ ఇయర్ బాండిల్ అనేది మనకి 4.24 ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి వాటి డిఫరెన్స్ మనం చూసుకుంటే -0.56 అనేది ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ మనకి కాన్స్టెంట్గానే మనకి మెయింటైన్ అనేది అవుతుంది. కానీ వోల్టాలిటీ అనేది మనకి షార్ట్ టర్మ్లో మనకి చాలా ఎక్కువ అనేది ఉంది ఈవెన్ కంపేర్ టు మనకి లాంగ్ టర్మ్. అందుకే మనకి షార్ట్ టర్మ్ షార్ట్ డ్యూరేషన్ ఏదైతే మనకి బాండిల్ ఉందో 2 ఇయర్ బాండిల్ దాని ఈల్డ్ అనేది మనకి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 4.24% అనేది ఉంది. సో యాక్చువల్గా మనకి లెక్క ప్రకారం మనకి ఇది 10 ఇయర్ బాండిల్ అనేది ఎక్కువ ఉండాలి, 2 ఇయర్ బాండిల్ అనేది మనకి తక్కువ ఉండాలి. సో మనకి ఎప్పుడైతే మార్కెట్లో మనకి వోల్టాలిటీ అనేది మనకి ఎక్కువ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్లోనే మనకి ఇలా బాండిల్స్ అనేది మనకి షార్ట్ టర్మ్ బాండిల్స్ అనేది మనకి పెరుగుతుంది. అండ్ ఇది మనకి ఓల్డ్ డాటా ఫ్రెండ్స్. మనకి బ్యాంక్ లోన్ గ్రోత్ అనేది ఏం లేదు, జాబ్లెస్ డాటా మనకి నెగిటివ్గానే మనకు వచ్చింది. అండ్ మనకి కరోనా కేసెస్ మళ్ళీ మనకి పెరుగుతున్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ మనకి మళ్ళీ పెరగడం అయితే మనకి స్టార్ట్ అయ్యింది. మనకి ఆల్మోస్ట్ $81 నుంచి మళ్ళీ మనకి 84.49 లెవెల్స్కి అయితే మనకి పెరగడం అయితే జరిగింది. అండ్ గోల్డ్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే గోల్డ్ యాజ్ ఆఫ్ నో మనకి 17,997 ఉంది. సో ఇది ఆల్మోస్ట్ మనం కొంచెం సైడ్ వేసే వెళ్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ టు క్రూడ్ ఆయిల్ రేషియో మనం చూసుకున్నట్టయితే ఇది మనకి 21.27 ఉంది. మనకి ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 14-15 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే అప్పుడు మనకి గోల్డ్ టు క్రూడ్ ఆయిల్ రేషియో మనం చూసుకున్న 14-15 లెవెల్స్ అంటే మనకి క్రూడ్ ఆయిల్ అనేది మనకి చాలా చీప్గా అనేది అయ్యింది ఈవెన్ కంపేర్ టు గోల్డ్ అని చెప్పేసి ఆ సిచ్యువేషన్స్లో మనకు ఉంది. అండ్ ఇప్పుడు మనకి 21 వరకు వచ్చింది అంటే మనకి మెల్లిమెల్లిగా గోల్డ్ తగ్గుతుంది అని క్రూడ్ పెరుగుతుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ పుట్ కాల్ రేషియో రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ మనకు చూపిస్తున్నాయి. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఇది 0.9 కానీ లేదంటే మనకి 1.05 లెవెల్స్ మనకి దాటితే తప్ప మనకి ఇందులో ఒక బుల్లిష్ సెంటిమెంట్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది నేను షార్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డాటా అని నేను తీసుకొని ఇది క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ డాలర్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇది మనకి 104.325 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మనకు ఒక 2-3 మంత్స్ నుంచి మనకి 104 నుంచి 106 అండ్ 107 మధ్యలో మనకి డాలర్ ఇండెక్స్ అనేది మనకి ఆసిలేట్ అన్నది అవుతుంది. సో మనకి డాలర్ కొంచెం వీక్ అవుతున్నా కూడా ఇది మనకి కొంచెం స్ట్రెంగ్త్ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే మన యూరోప్ అండ్ యూకే డాటా ఏదైతే ఉందో అది మనకి కొంచెం వీక్గా ఉండడం వల్ల డాలర్ అనేది మనకి కొంచెం స్ట్రెంగ్త్ అయితే గెయిన్ అయితే అయ్యింది. అండ్ ఫెడ్ రేట్ మనకి 4.5 అయితే ఉంది. అండ్ మనకి నెక్స్ట్ ఇయర్లో మనకి ఆల్మోస్ట్ 10.5 BPS ఇంకా ఎక్స్ట్రాగా హైక్ చేస్తామని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 5.5-5.75 వరకు కూడా మనకి 2023లో వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ న్యూస్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి మార్కెట్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ టు నిఫ్టీ రేషియో మనం చూసుకున్నట్టయితే ఇది మనకి 2.34. సో మనకి ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది వెన్ కంపేర్ టు నిఫ్టీ ఒక అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి మనకి దీని ప్రకారం అయితే మనం తెలుసుకోవచ్చు. అంటే వెన్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా అప్సైడ్కి కానీ లేదంటే మనకి చాలా స్ట్రాంగ్గా డౌన్ సైడ్కి కానీ వెళ్తుందని చెప్పేసి మనకి డాటా అయితే మనకు చెప్తుంది. సో ఇది మనకి పిఎంఐ డాటా మనకి ఓల్డ్ డాటా.
కానీ మనకి ఈ వీక్ లో చూసుకున్నట్లయితే జపాన్ ది మనకి వెడ్నెస్డే రోజు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వెడ్నెస్డే రోజు మనకి మార్కెట్ జపాన్ ది ఎప్పుడైతే మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అనేది మనకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రిలీజ్ అయినట్లయితే దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనకి ఏషియన్ మార్కెట్స్ పైన అయితే పడుతుంది. అండ్ దాని ఎఫెక్ట్ అనేది ఏషియన్ మార్కెట్స్ నుంచి మన ఇండియన్ మార్కెట్కి కూడా పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదే సేమ్ ఫార్వర్డ్ మనకి యూకే అండ్ యూఎస్ మార్కెట్స్ పైన కూడా మనకి డిపెండ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే అది కొంచెం మూమెంట్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్లోకి మనం వెళ్తున్నట్టయితే సో నిఫ్టీ ఏమనేది వీక్లీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఇది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఒక ఆల్ టైమ్ హైస్ అయితే మనకి నిఫ్టీ 50 అనేది క్రియేట్ అనేది చేసింది. దాని తర్వాత మనకి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతుందో ఇది మనకి ఒక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనేది మనకి క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ క్యాండిలే మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. ఇన్వర్టెడ్ హ్యామర్ ఇన్ ద సెన్స్ మనకి ఒక షూటింగ్ స్టార్. సో డార్క్ క్లౌడ్ కవర్ మనకు షూటింగ్ స్టార్, దాని తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి డౌన్ సైడ్ కూడా వచ్చేసింది. సో మనకి ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి మార్కెట్లో ఒక మంచి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి మెయిన్ సపోర్ట్ పాయింట్ అనేది మనకి ఇక్కడ 18,069 18,050 లెవెల్స్లోనే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ మేజర్ సపోర్ట్ పాయింట్. అండ్ మనకి మేజర్ సపోర్ట్ పాయింట్ని బ్రేక్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి క్లోజింగ్ ఇచ్చింది. అండ్ మనకి ఇది 50% రిట్రేస్మెంట్ని కూడా మనకి తీసుకుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ మనకి 17,560 లెవెల్స్ దగ్గర అయితే మనకి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ వీక్కి మనకి డౌన్ సైడ్ టార్గెట్ 17,560 పెట్టుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ 17,199 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి మేజర్ సపోర్ట్ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది 16,776 నుంచి మనకి 16,736 వరకు అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇది మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఇది. సో మనకి ఫస్ట్ టార్గెట్ మనకి లైక్ 560 అంటే మనకి ఆల్మోస్ట్ 200-300 పాయింట్సే కాబట్టి మనకి ఈజీగా ఈ టార్గెట్ అనేది మనకి రీచ్ అనేది అయిపోతుంది. అండ్ మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇస్తే మనకి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ కింద మనం 17,200 లెవెల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 17,199.30. సో ఇది మనకి ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. అండ్ మనకి 16,800 లెవెల్స్ అనేది మనకి థర్డ్ టార్గెట్. సో ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే మార్కెట్ మనకి డౌన్ సైడ్కి 3 వీక్స్ నుంచి మనకి వస్తున్నా కూడా మనకి ఇక్కడ వాల్యూమ్ పార్టిసిపేషన్ అనేది మనకి అంత సరిగ్గా లేదన్నట్టు ఇది. సో అది మనకు ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ ఇన్కేస్ ఈ వీక్లో కనుక మనకి మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కనుక మనకి పెరిగి అట్లీస్ట్ అబవ్ యావరేజ్ వాల్యూమ్ కనుక మనకి వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకి అదొక మంచి ఇండికేషన్. ఎందుకంటే మనకి ప్రైస్తో పాటు వాల్యూమ్ కూడా మనకి పెరుగుతుంది కాబట్టి అది మనకు ఒక మంచి ఫాల్ని అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న కూడా ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు ఒక సపోర్ట్ లైన్ దగ్గరలోనే ఉంది. అండ్ ఆల్రెడీ మనం సెక్టర్ అనాలిసిస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము మనకు మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అయితే సపోర్ట్ లైన్ దగ్గరలు ఉన్నాయి లేదంటే మనకి సపోర్ట్ లైన్ బ్రేక్ చేసుకొని మార్కెట్ కిందకైతే వెళ్ళింది. సో సపోర్ట్ లైన్ దగ్గర ఉన్నవి మనకి మార్కెట్లో హాల్ట్ ఇచ్చినట్టయితే మనకి నిఫ్టీ 50లో కూడా కొంచెం హాల్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీక్లో మనకి నిఫ్టీ 50 చూసుకుంటే మనకి ఫ్లాట్ టు డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే నిఫ్టీ అనేది మనకి ఈ వీక్లో 17,806 లెవెల్స్ దగ్గర మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ అప్ సైడ్లో 17,925 లెవెల్. ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 hours to 1 day కనుక మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా 18,312 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ 312 లెవెల్ మనకి చాలా రోజుల నుంచి మనకు ఒక మంచి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఈ వీక్కి ఇది ఒక మనకు వీక్లీ టార్గెట్ అప్ సైడ్లో. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన కూడా క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 18,431 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది. అండ్ మనకి ఇది అప్ సైడ్లో ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ 925 లెవెల్ కానీ లేదంటే మనకి 999 లెవెల్ కానీ ఈ రెండింటిలో ఏదో లెవెల్ని మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే 17,696 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 hours to 1 day కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా అది 17,341 లెవెల్స్ వరకు కూడా పడుతుంది. అండ్ మనకి ఇది డౌన్ సైడ్లో మనకు ఒక మంచి వీక్లీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 17,231 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది. అండ్ మనకి ఇది డౌన్ సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. సో ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకు ఒక సపోర్ట్ పాయింట్ దగ్గరలోనే ఉంది. అండ్ మనకి ఇది ఒక 2 standard డీవియేషన్ దగ్గరలో కూడా మనకి ఉంది పిచ్ ఫోక్ అనాలిసిస్ ప్రకారం. సో అండ్ మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై అదే లెవెల్ని ఇప్పుడు సపోర్ట్ లాగా తీసుకుంది. యాక్చువల్గా ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూసుకున్నట్టయితే మనకి 2 times అదే లెవెల్లో మనకి ఆగింది. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి అదే పాయింట్ దగ్గర మనకి మార్కెట్ సపోర్ట్ అయితే మనకి తీసుకుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ కూడా మనకి ఫాల్కి అయితే మనకి కన్ఫర్మ్ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి అబవ్ యావరేజ్ వాల్యూమ్ అయితే మనకు ఉంది. సో ఈ వీక్లో మనకి ఈ లెవెల్స్ కింద అంటే మనకి ప్రీవియస్
హైస్ క్యాండిడేట్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఈ 41,660 లేదా 41,700 లెవెల్స్ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్ కి క్లోజింగ్ ఇచ్చాయని టూ స్టాండర్డ్ డీవియేషన్ లైన్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకు ఒక మంచి ఫాల్ అయితే వస్తుంది. అండ్ డౌన్ సైడ్ లో మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనం 40,800 లెవెల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ మనకి 39,300 లెవెల్స్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మనకు టర్న్ అరౌండ్ కనుక అవుతున్నట్టయితే మనకి ఖచ్చితంగా ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి ఫామ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ లైన్ దగ్గర నుంచి మనకి టర్న్ అరౌండ్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాను. అండ్ దీనికి అప్సైడ్ టార్గెట్ మనం చూసుకున్నట్లయితే 43,614 లెవెల్ అంటే మనకి బేరిష్ క్యాండిల్ ఒక హై ఏదైతే ఉందో ఆ హైయే మనకి ఈ వీక్కి మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. అండ్ మాక్సిమం ఈ వీక్లో ఆ టార్గెట్ కూడా మనకి రీచ్ అనేది అవ్వదు. మాక్సిమం మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి ఫామ్ అనేది అవుతుంది. లేదు అని అంటే మనకి లెవెల్స్ బ్రేక్ చేసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్ అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ప్రీవియస్ వీక్లో మనకి 41,668 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టయితే మనకి 42,023 లెవెల్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్. ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 అవర్స్ టు 1 డే కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా అయితే 43,173 వరకు కూడా వెళ్తుంది. అండ్ ఈ లెవెల్ అనేది మనకి అప్ సైడ్లో మనకు ఒక మంచి వీక్లీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ పైన కూడా మనకి మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 43,528 వరకు కూడా వెళ్తుంది. ఇది మనకి అప్ సైడ్లో ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. ఒకవేళ మార్కెట్ అనేది 23 లెవెల్ కానీ లేదంటే మనకి 243 లెవెల్ కానీ రెండింటిలో ఏదో ఒక లెవెల్ని రెసిస్టెన్స్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 41,367 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్. అండ్ మనకి ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 40,396 లెవెల్స్ వరకు కూడా పడుతుంది. కానీ ఇక్కడ వరకు మనకి రావాలి అని అంటే అట్లీస్ట్ మనకి ఈ లెవెల్ కింద మార్కెట్ అన్నది 4 అవర్స్ టు 1 డే అన్నది మనకి ఈ లెవెల్ కింద సస్టైన్ అన్నది అవ్వాలి. అప్పుడే మనకి ఈ లెవెల్ అనేది మనకి అచీవ్ అనేది అవుతుంది. అండ్ ఈ లెవెల్ అనేది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి వీక్లీ టార్గెట్. అండ్ ఈ లెవెల్ కింద మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 40,096 వరకు కూడా వెళ్తుంది. అండ్ ఏదైతే మనం టెక్నికల్ అనాలిసిస్లో మనం లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో ఈ 40,000 కానీ లేదా 43,000 ఈ 173 కానీ ఈ లెవెల్స్ అన్నీ కూడా మనకి కోయిన్సైడ్ అనేది అవుతున్నాయి కాబట్టి ఇవి మనకి మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఈ వీక్కి ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదోసరికి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇన్కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.